ప్రధానంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలలో పడ్డటువంటి మూత గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎన్నో ఇబ్బందులు, అంటే ఒక రైతాంగమే కాకుండా అన్ఎంప్లాయ్మెంట్తో పాటు ఏవైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అనగారినటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, మమ్మల్ని ఆదుకునే నాదుడే లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 24 గంటల కరెంట్ ఈ దేశం ఎక్కడది 29, ఇప్పుడు మొన్న టెస్ట్ తీసేసిన తర్వాత 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ లేదు. రైతాంగానికి, గృహాలకు, ఇండస్ట్రీ, దీంతో పాటు మిషన్ బహిరంగ నిర్చూసింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ తరహా ట్యాప్ వాటర్ ఇవ్వడం అనేది చరిత్ర. అసలు దీని గురించి ఎవరు ఆలోచించారు ఈ దేశం? దాంతోపాటు మిషన్ కాకపోతే ముందే జరిగింది, ఏదైతే మన చెరువుల కూడిక తీసిన కార్యక్రమం. దీంతో పాటు కాళేశ్వరం లాంటి విషయాలు కాలేదు. అదేవిధంగా కల్వకూరు ఎత్తి పూటల 6 రోజులు అధికారంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది పెండింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి, ఈ పెండింగ్ ప్రాజెక్ట్ కూడా గడిచిన 20 సంవత్సరాల నుంచి పెండింగే ఉంది. సేమ్ టైం ఢిల్లీ కానీ భీమా కానీ, అంటే ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూ ఈరోజు పాలకూరు ఎత్తిపోతలు కూడా రాబోతుంది. దీంతో పాటు ఎన్ని కార్యక్రమాలు, కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, గతంలో అరకుడా ఇచ్చేటువంటి పెన్షన్లకి చాలామంది ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎవరైతే ఎల్లుగుడు ఉన్నదో వాళ్ళందరికీ ఏ మిడిల్ మ్యాన్ లేకుంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో నుంచి వచ్చేది. రెండోది మీకు రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు కూడా గతంలో ఎకరానికి 4000 ఇస్తే ఇప్పుడు 5000 ఒక పంటకు, రెండు పంటలను కలిపి 10000 రూపాయలు. అంటే దాంట్లో ఏంటంటే రైతాంగానికి ఒక భరోసా, పెట్టుబడి కూడా గవర్నమెంట్ ఇచ్చి పెట్టుకున్నారు. దాంతోపాటు ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ కూడా ఎంత ఉపయోగపడుతుందంటే 5 లక్షలు. అది ఎంత భూమి అని, ఇప్పుడు గుడ్డ భూమి ఉన్నా కానీ 5 లక్షలు వస్తుంటే అది కూడా 1 వీక్ 10 డేస్ లోపట్టే వస్తుంది. అంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే నా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఎక్కువ పేదరికం, ఎక్కువ బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి, ఎక్కువ రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రం, నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం, ఈరోజు ఉద్యోగాలు కూడా రమాదండి, 80,000 ఉద్యోగాలు మనం ఉంచుకోవడం జరిగింది. ఏది ప్రభుత్వం ద్వారా, తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా, ఇంకా ఇండైరెక్ట్గా వచ్చినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చినటువంటి కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. రెండవది పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చడం, మున్సిపాలిటీ చట్టం తీసుకొచ్చడం. మీరు మొన్న జరిగినటువంటి 1 మంత్ కార్యక్రమం మీరు చూశారు ఎంత బ్రహ్మాండంగా జరిగిందో. ఇది భవిష్యత్తులో కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం, దీనికి డబ్బులు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తుంది. రెండవది మండలానికి ఒక ట్రాక్టర్ కూడా పెట్టుకుంటుంది గ్రామ పంచాయతీ. దాంతోపాటు అక్కడ హరితారం కానివ్వండి, వైకుంఠధామం కానివ్వండి, రెండోది పిచ్చి మొక్కలు, పిచ్చి చెట్లు పాత ఇండ్లు, ఇదేంటంటే ప్రజల భాగస్వామ్యాన్ని కలుపుకోండి, ప్రమాణంగా ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పం. అయితే దీంట్లో కూడా మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని సీట్లు మేము గెలిచినాం, ఎక్సెప్ట్ ఒక సీట్. ఇక్కడ అల్టిమేట్గా అతను కూడా పార్టీలో జాయిన్ అయ్యింది. ఒకప్పుడు పాలమూరు అంటే వలసల జిల్లా అనేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావడమే కాకుండా కొత్త వాళ్ళకు కూడా, అంటే వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశాలు దొరుకుతుంది. రెండవది ల్యాండ్ రేటు కూడా ఎట్లా పెరిగిందో మీకు అందరికీ తెలుసు.
అంటే ప్రభుత్వం గ్రోత్లో భాగంగానే ఇవన్నీ గ్రో, ఇది నా భూమి, నా భూమి రేటు పెరిగిందని నేను అనుకుంటే కాదు, ప్రభుత్వం చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీద పెరిగింది. అంటే నీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఇవ్వాలి. కేసీఆర్ గురుకుల పాఠశాలలు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలను చదువుకోవాలి బ్రహ్మాండంగా అనేటువంటి అయితే ఈ విధంగా చెప్పుకున్నప్పుడు చాలా కార్యక్రమాలు. రెండవది గొల్లపుర్మలు, వాళ్ళ యొక్క జీవన విధానమైనటువంటి గొర్రెలు పెంచేటువంటి కార్యక్రమం, దగ్గర దగ్గర 5,000 కోట్ల రూపాయలతో మనం ఈ ప్రాజెక్టు టేకప్ చేశాం. ఇది బ్రహ్మాండంగా వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండి ముందుకెళ్తుంది. వాళ్ళు కూడా, వారి యొక్క కుటుంబాలు కూడా మంచిగా బతకాలనేటువంటి సంకల్పం. రెండవది ఫిషర్మెన్ కమ్యూనిటీ, ఈరోజు ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల రూపాయల బడ్జెట్ మనకి, ఈరోజు 1,000 కోట్ల రూపాయలతోనే వాళ్ళకి ఆదాయం రూపిస్తుంది. మొన్న 7-8 మాసాల కింద దగ్గర దగ్గర 800 కోట్ల రూపాయలతో మీకు టీవీఎస్ కానివ్వండి, మొఫైడ్ వెహికల్, 4-వీలర్స్ కానివ్వండి, దాంతోపాటు నెట్స్ కానివ్వండి, గ్రేట్స్ కానివ్వండి, లైవ్ జాకెట్స్ కానివ్వండి, చాలా కార్యక్రమాలు మనం చేసాం. గతంలో ఏదైతే ఫిషర్మెన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఇక్కడ లేనట్టు వాళ్ళ ప్రభుత్వాలు, ఈరోజు బ్రహ్మాండంగా మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా 4 రూపాయల ఇన్సెంటివ్, ఇది కొంత పెండింగ్ ఉన్నది. ఇదేంటంటే మేము ఇది ఎక్కువ ఎల్లుండో ఇస్తున్నాం, ఆల్రెడీ మొన్న బడ్జెట్లో అలకేట్ చేసినట్టు పోయిన వారమే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది. ఇది కూడా అంటే వాళ్లకు ప్రోత్సాహకాలు అందించడానికి 4 రూపాయలు ఇచ్చండి. దీంతోపాటు 213,000 మంది మెంబర్స్ ఉన్నారు. మీకు విజయ డైరీ కానీ, నల్గొండ నార్మల్ డైరీ కానివ్వండి, సేమ్ టైం మధుర డైరీ కానివ్వండి, ముల్కను, ఈ 213,000 మందికి 50% సబ్సిడీ కింద ఆవులు కానీ గేదెలు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. రెండో విడత కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ఏవైతే డీటీలు కట్టినటువంటివి కానీ, సేమ్ టైం ఏంటంటే చనిపోయినటువంటి గేదెలు కానీ ఆవులు కానీ ఈ ఇన్సూరెన్స్ కూడా మేము చేయించినాం కాబట్టి ఈ దీపావళి వరకు మొత్తం రాష్ట్రం అంతా కంప్లీట్గా ఇచ్చేయమని చెప్పినాం. రెండోది రాబో కాలంలో ఈ కుటుంబాలంతా సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. రెండోదిగా వీళ్ళకి సీడ్ ఇస్తున్నాం, అది పెరిగిన తర్వాత అమ్ముకునేటువంటి బాధ్యత కూడా బాగాలేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, ఎందుకంటే తెలంగాణ వాతావరణమే పునరుద్ధరణ ఆధారపడి ఉన్నాయి. మీకు నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, అదేవిధంగా నాయ బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, వీళ్ళందరికీ ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి వీళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనేటువంటి కాన్సెప్ట్. మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు చూశారు కదా, ఈ ప్రతిపక్ష పార్టీ ఓ కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో రాష్ట్రంలో 35-40 సంవత్సరాలు పరిపాలన చేసింది. అసలు వాళ్లకు మా ప్రభుత్వానికి ఇక్కడంతా పోలిక కానీ కంపారిజన్ ఉన్నదా? ఈరోజు గొప్ప గొప్పగా మాట్లాడుతుంది, ఈరోజు మీ పత్రిక సమక్షంలో మాట్లాడమంటే గొప్పగా మాట్లాడుతుంది. ఇవన్నీ మేము చేస్తా అంటే ఎవడన్నా ఉద్దనట వాడికి తెలివి లేక చేసే చేతగాక మోచేయి నేను దాగి బతికేటువంటి వీళ్ళు. ఇప్పుడు మీరు మాట్లాడమంటే వచ్చాడు, గట్టిగా మాట్లాడేస్తాడు, గట్టిగా మాట్లాడి మొన్న ఏమైందో చూసి అక్కడ పోతే మీ దగ్గర పుట్టుకోవడం కూడా ఉండేవాడు, పోయి ఆడ వదిలేడు కుక్కలాగా, ఏం ఇచ్చిందో తీర్పు ప్రజలు. అంటే ప్రజలకి ఏంటంటే ఇష్టం ఉన్నట్టు వల్గర్గా మాట్లాడి స్థాయిని మర్చిపోయి ఒక ముఖ్యమంత్రిని, మంత్రులని, వ్యవస్థలని నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడితే తీర్పు అట్లేదు. 43,000 బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఈరోజు ప్రజానీకం ఇచ్చినటువంటి, చాలా మాట్లాడేది ఇది రెఫరెండం అన్నారు, మా పని అయిపోయిందని చెప్పారు,
రకరకాలుగా మాట్లాడారు. కానీ అల్టిమేట్గా ప్రజా తీర్పు స్పష్టంగా ఇంత మెజారిటీ మరి వచ్చినటువంటిది చూస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యం ఏంటంటే ఒక ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించి ప్రజల కోసమే పనిచేసేటువంటి తత్వం ఉన్నప్పుడు, ప్రజల కోసమే పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రజల ధీమలు ఆ పార్టీలపై ఉంటాయి. ఈరోజు మా ఎంపీటీ మా వార్డు మెంబర్లు తీసుకోండి, చెట్పిటీసీని తీసుకోండి, సర్పంచులు తీసుకోండి, జిల్లా పరిషత్ తీసుకోండి, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు మెంబర్లు మంత్రులు ఈరోజు ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తాం. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి, అది కూడా మేము స్వీప్ చేస్తాం. ఎందుకంటే కొత్త చట్టం తీసుకొచ్చినాం, ఆ చట్టానికి లోబడే ఎన్నికల పోటీ చేయాలి. ఆ చట్టంలో చాలా అంశాలను పొందుపరిచినాం. ఎందుకంటే రేపు గెలవబోయేటువంటి ఆ కౌన్సిలర్ ఆ చట్టానికి లోబడి పనిచేయాలి. ఇంతకుముందు ఏంటంటే ఏదో ఈ మండల వ్యవస్థ కానీ పంచాయతీలు కానీ లేకపోతే జిల్లా పరిషత్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఎలక్షన్ కాగానే ఎవరు వ్యవహారం వాళ్ళకు ఉండేటువంటి వాటి కొత్త చట్టంలో ఏంటంటే కంపల్సరీ పనిచేయాలి. రెండోది ఇప్పుడు సర్పంచులకు ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చారు, దాని ఒక ఇష్యూ. ఇప్పుడు సర్పంచ్ ఎవరు ఉప సర్పంచ్ ఎవరు